ప్రజలు ఇంత పెద్ద ఎత్తున ఆదరించారంటే వాళ్లకు తమపై ఎన్నో ఆశలు ఉంటాయని, అందుకు తగినట్లుగా పాలించాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల సందర్భంగా విడుదల చేసిన ప్రణాళిక అందరికీ మార్గదర్శనం కావాలన్నారు. దీనిలో ప్రకటించిన అంశాలు అందరూ అధికారులకు దిక్సూచి కావాలని, గతంలో మేనిఫెస్టోలు చేసిన ప్రభుత్వాలు వాటిని ఎంతవరకు అమలు చేశాయో చూపడానికే వెనుకంజ వేసిన సందర్భాలు ఉన్నాయని, ఇక్కడ వివిధ విభాగాధిపతులు, కార్యదర్శులు, సీనియర్ అధికారులు ఉన్నారని, పారదర్శక పాలన అందించేందుకు తోడ్పాటు అవసరమని, తమపై వారికి పూర్తి విశ్వాసం, నమ్మకం ఉన్నాయన్నారు. అనవసర వ్యయాన్ని తగ్గించాలని, మంచి పనితీరు ప్రదర్శించే అధికారులను సన్మాన సత్కారాలతో గౌరవిస్తానన్నారు. గతంలో కాంట్రాక్ట్లంటే కేవలం తమకు అనువైన వారికి అనుగుణంగానే విధానాలు రూపొందించిన పరిస్థితులు ఉండేవన్నారు. కానీ ఇకపై ఆ పరిస్థితి ఉండదని, రివర్స్ టెండరింగ్కి వెళ్తామన్నారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిసినప్పుడు స్పష్టంగా చెప్పానన్నారు. చేసే పనులు ప్రజలందరి ముందు పెడతామని, జ్యుడిషియల్ కమిషన్ వేయమని కోరామని, ఇది దేశంలో ఎక్కడా జరగలేదన్నారు. ఇక సిబిఐ ఇక్కడకు విచారణకు రావడాన్ని ఎందుకు అడ్డుకోవాలని, మంచి పాలన అందించాలనే సంకల్పంతో ఉన్నాం కాబట్టి సిబిఐ రావడంలో అభ్యంతరం ఏంటని, క్షేత్రస్థాయి నుంచి ప్రక్షాళన చేపట్టేందుకు గ్రామ వాలంటీర్లను నియమించుకుంటున్నామని చెప్పారు. ప్రతి 50 ఏళ్లకు ఒక వాలంటీర్ పనిచేస్తారని, గ్రామ సచివాలయం కేంద్రంగా వీరంతా పనిచేస్తారన్నారు. పనులు పారదర్శకంగా, అందరికీ పథకాలు, ప్రయోజనాలు అందాలన్నదే ఈ విధానం లక్ష్యమని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన పాలనలో చేపట్టబోయే సంస్కరణల గురించి అధికారులకు వివరించారు. సచివాలయంలో బాధ్యతలు చేపట్టిన తర్వాత తమతో సమావేశమైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం స్వాగతం పలికారు. ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో మంచి ప్రతిభావంతులైన అధికారుల సమాహారం ఉందని, ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా పనిచేయడానికి అధికారులంతా సిద్ధంగా ఉన్నారన్నారు. అనేక సవాళ్లను సైతం ఎదుర్కొని మంచి పనితీరును ప్రదర్శించే ప్రతిభ ఇక్కడి అధికార యంత్రాంగానికి ఉందన్నారు. ప్రభుత్వ లక్ష్యాలు, విధానాలకు అనుగుణంగా పనిచేసే గొప్ప సామర్థ్యం ఉన్న అధికారులున్నారని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి సచివాలయంలో అడుగుపెట్టిన సందర్భంగా ప్రజలు, దేవుడి ఆశీస్సులతోనే ఇది సాధ్యమైందని సీఎం జగన్ హర్షం వ్యక్తం చేశారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేసి వారి ఆకాంక్షలు నెరవేరుస్తానని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.